దేశ ప్రజలకే భద్రత కరువు అంటూ బీజేపీఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విశాఖ ఎల్ఎస్సీ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి నిరసన తెలియజేశారు. అనంతరం రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకునేలా వ్యవహరించిందని, దేశ ప్రధానికే భద్రత ఇవ్వలేని పంజాబ్ ప్రభుత్వం ప్రజలకు ఏమి రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. ఈ సంఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సీఎం రమేష్ గారి నాయకత్వం, మాధవ్ గారి ఎమ్మెల్యే విశాఖపట్నంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అలాగే శివకుమార్ గారు, కృష్ణకుమార్ రాజు గారు, సురేంద్ర గారు, మిగతా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ వైజాగ్లో ఈరోజు ఇక్కడికి వచ్చి ఏదైతే భారతదేశంలో ప్రధానమంత్రి పంజాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ భద్రతా నిర్లక్ష్యం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేసిందో గత వారం రోజుల నుంచి అందరం చూస్తున్నాం. ఇది మన భారతదేశంలో కదా, భారతీయులు అయితే ఎక్కడైతే ప్రపంచం అంతా ఉన్నారో అక్కడ కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఒక భారత ప్రధాని పంజాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం, అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉంది, ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు. భారత ప్రధాని అక్కడికి వస్తారని తెలిసి ఆ రూట్లో పోతారని తెలిసి అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి నిరసనగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ రకరకాలుగా ఈ విధంగా తెలియజేయడం, అప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండే ప్రభుత్వానికి తెలిసి వస్తుంది ఏ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.